జరిగింది, ఎవరు చేశారు అని అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నట్టుగా మనకు ఉన్న విశ్వసనీయ సమాచారం. దాంతోపాటు అరుణ ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై దాడి జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతున్న తనపై ఆ జనసేన పార్టీలోనే ఉన్న మరో వర్గం అంటే రియాజ్ వర్గం కక్షపూరితంగా దాడి చేసిందని అరుణ ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అరుణ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో రాయపాటి అరుణ కోలుకుంటూ ఉన్న పరిస్థితి. గత కొంతకాలంగా ఒంగోలు జనసేన పార్టీలో వర్గపోరు నడుస్తోంది. రియాజ్కు అరుణ ఎదుగుదల నచ్చడం లేదు, కాబట్టే చాలా కార్యక్రమాల్లో తనని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ అరుణ చాలా సందర్భాల్లో పార్టీ నాయకుల దగ్గర కార్యకర్తల దగ్గర వాపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి గతంలోనే నాదెండ్ల మనోహర్కి కంప్లైంట్ చేశారట, పవన్ కళ్యాణ్కి కూడా కంప్లైంట్ చేశారట, నాగబాబుకి కూడా కంప్లైంట్ చేశారట. కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరింత కక్షపూర్తంగా రియాజ్ ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేది గత కొంతకాలంగా అరుణ చెబుతూ ఉన్న పరిస్థితి. నిన్న ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్లే క్రమంలో తనతో ఉన్న కొంతమంది అనుచరుల్ని బలవంతంగా కిందకి దించి, కారు నుంచి బయటకి దించి వాళ్ళ మీద దాడి చేశారని, తన మీద కూడా విచక్షణారహితంగా దాడి చేశారు అని చెప్పి అరుణ ఆరోపిస్తూ ఉన్నారు. రాయపాటి అరుణకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఉండడం వల్ల, కోలుకుంటూ ఉండడం వల్ల బహుశా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇక్కడ రాయపాటి అరుణ వాయిస్ ఒక్కసారి విందాం మనం. అధ్యక్షులండి అతను జనసేన పార్టీకి, ఆయన పిలుపు మేరకి వాళ్ళ జనసేన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అలాగే 4 విలేజెస్ లో జెండా ఆవిష్కరణ పెట్టారు. అవి అమ్మనప్రోలు, వినోదరాయనపాలెం, దాసరివారిపాలెం, కనపర్తి. దాసరివారిపాలెం జెండా ఆవిష్కరణ జరుగుతుండగా మమ్మల్ని కారు ఆపి నా కారులోంచి కుర్రాన్ని దించి కొట్టారండి. నేను ఎవరినైతే నాకు సపోర్ట్గా తీసుకెళ్తానో ఆ అబ్బాయిని దించి కొట్టారు. కారణం చెప్పలేదు, అసలు ఎందుకు కొడుతున్నారు కూడా చెప్పలేదు. నేను అడుగుతున్నా కానీ అడ్డుపడి నేనే ఇంకా కావాలని కొడుతున్నారని అర్థమయ్యి, గొడవ కోసం కొడుతున్నారని అర్థమయ్యి అబ్బాయిని బలవంతంగా లాగి నేనే కారులో కూర్చోబెట్టుకుని లాక్ వేసాను. లాక్ వేసి ముందుకెళ్ళాం. జరిగి ముందుకెళ్ళి నాకేం జరిగిందంటే, కారులో ఉన్న డ్రైవర్ అబ్బాయిది ఆ ఊరి కనపర్తి, వాళ్ళ బాబాయ్లకు ఫోన్ చేసి, బాబాయ్ ఇట్లా అరుణ మేడం నేను తీసుకొని వస్తున్నాను, ఆ అరుణ మేడం సెక్యూరిటీకి వచ్చిన అబ్బాయిని వెనకాల కారులో వాళ్ళు రియాజ్ గారితో వచ్చిన వాళ్ళంట వాళ్ళు దించి కారణం లేకుండా కొట్టారు బాబు, ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా సమాధానం చెప్పట్లేదు, నాకు చెప్పలేదు, మేడంకు చెప్పలేదు, ఇట్లా కొట్టారు, మనకు చెడ్డ పేరు కదా, ఎందుకు కొట్టారు కనుక్కుందాం అనిపిస్తుంది అన్నాడు. అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కారులు. ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు. ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది, ఆ కారులో ఉన్న వాళ్ళు ఆయనకి తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు, కొట్టిన వాళ్ళు వేరే, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో, ఆరుగి శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని. వాళ్ళిద్దరూ పిల్లి రాజేషు, ముత్యాల కళ్యాణం, చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేయి చేసుకున్నారు. ఏంటి మమ్మల్ని ఆపి అడుగుతున్నారు, ఆ కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ మీద జరుగు ఇట్లా గొడవ జరుగుతుంది. ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు, వీళ్ళు కొట్లాడ జరుగుతుంది. కొట్లాడ జరుగుతా ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. కర్ర తీసుకొని, జెండా కర్ర, పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారు పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. నేను ఇంకా అరుస్తూ అడ్డం తీస్తూ ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను కూడగొట్టుకుని ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది, నేను చంపి తింటాము, నిన్ను చంపితే సగం గోలపోద్ది, జిల్లాలో నీ వల్ల జరుగుతుంది, జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలను తిట్టాడు. అమ్మ అది బూతులు అంతా తిట్టాడు. అందరు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఉన్నారు. ఆయన గుండెలు ఆయన కొట్టిన దెబ్బకి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా ఇంకా కూలు వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక
వీళ్ళు గబగబ కారులో ఎక్కించారు. నన్ను కారులో ఎక్కించినాక నా కారు చుట్టూ వేరంగనేస్తా తిరిగాడు చంద్రపతి రాంబాబు. నువ్వు దిగవే బయట నీ సంగతి తేల్చుకుంటాను మేము, అసలు నీకేం పని, పార్టీలు నువ్వు ఎవరు అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడతా కారు చుట్టూ గందరగోళం చేశాడు. వీళ్ళని నన్ను తీర్చకుండా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు నన్ను. తల పగలు కొట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకుని. అది జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టం.